Hello foodies, welcome to Wish My Food. Ibalti special, the bestest, tastiest recipe, dhaba style aloo palak. ఎంతో బాగుంటుంది. కొనంతే వేసేవి 4-5 ఇంగ్రీడియంట్స్ అయినా ఆ కాంబినేషన్ కూరకి ప్రాణం పోస్తుంది. అలాంటిదే ఇదేను. చపాతీ, రోటీ, రైస్ దేంతో అయినా చాలా పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇది నేను మీ అందరికీ రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ముందుగా వాటర్ బాయిల్ చేసుకుని అందులో 200 గ్రాముల పాలక్ తరుగు వేసి జస్ట్ 3-4 నిమిషాలు బాయిల్ చేసుకోండి. అంతే, ఇమీడియట్ గా చల్లటి నీళ్లలోకి ట్రాన్స్ఫర్ చేయండి. దీనివల్ల పాలక్ కలర్ చేంజ్ అవ్వదు, నల్లగా అయిపోదు. పాలకూరని 3-4 నిమిషాల కంటే ఎక్కువగా కుక్ చేయకండి. ఉడికించిన పాలక్ నీళ్లు వాడకండి, మంచిది కాదు. దీన్ని ఫైన్ గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్ ఆయిల్ హీట్ చేసుకుని 4-5 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి తరుగు, 1 ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు 60% వేగాక 2 పచ్చిమిర్చి తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. పచ్చివాసన పోయాక అప్పుడు పాలక్ ప్యూరీ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోండి. నూనె పైకి తేలాక 200 గ్రాములు మెత్తగా ఉడికించుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు కుక్ చేసుకోండి. దింపే ముందు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అస్సలు మిస్ చేయకండి. రెసిపీకి మంచి ఫ్లేవర్ అరోమా అంతా దీనివల్లే వస్తుంది. లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు కుక్ చేసుకుని దింపేసుకోవడమే. వేడివేడి రోటీ రైస్ లోకి ఎంతో బాగుంటుంది. మీకు నచ్చిందా నా ఫేవరెట్ రెసిపీ? అయితే మీరు ట్రై చేసి కామెంట్ చేసి చెప్తారా? అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.